మెదక్ జిల్లా మూసాయిపేట మండలం బొమ్మారం గ్రామ శివారులోని హల్దీ గోల్ఫ్ కోర్టు కార్మికులు సిబ్బంది ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమకు 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మికులు గేటు ముందు బయటించి నిరసన తెలిపారు. సుమారు 40 మంది కార్మికులు, 50 మంది సిబ్బంది గత 5 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పొట్టకూటి కోసం వచ్చిన తమకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తమకు న్యాయం చేయాలని, జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. सबकी जिम्मेदारियाँ है, हम लोग हमारे काम के लिए यहाँ पे आए थे, हम हमारा काम कर रहे थे. स्टे ऑर्डर लगा हुआ है फिर भी हम काम करते गए, हमारा सैलरी नहीं आ रहा फिर भी काम करते गए, क्यों? कंपनी में भरोसा था हम सबको. आज एक एक जने के पास EMI है, घर का खर्चा है, उनके पास तगादा करने है, वसूली करने के लिए लोग आ रहे, उनके पास जवाब नहीं है. आज हमारे पास कौन है? हम जाके सर से पूछते, सर लोग क्या बोल रहे हैं, हमारी बात चल रही, उनकी प्रॉब्लम है, हमारी प्रॉब्लम कौन सुनता? 3 महीने के बाद भी आ जाके हम रिक्वेस्ट करते गए, फिर हमारे पास कोई जवाब नहीं है. इसीलिए आज हम सब इधर आके खड़े, क्या करेंगे और क्या कर सकते हैं? स्टे ऑर्डर लगा दोनों के बीच में, लैंड ओनर मिस्टर इंद्रसेन रेड्डी सर, हमारे संतोष रेड्डी सर, वो दोनों की आपस की बात है, वो दोनों करेंगे, बट हमारे पास कुछ अपडेट नहीं है. हमारे कमिटमेंट्स अलग है, 90 लोग हैं यहाँ पे, सर लोग, संतोष सर हमारे को सबको खाना दे रहे हैं, ठीक है, इसके लिए हम उतना रिस्पेक्ट भी दे रहे हैं, उसके लिए इतना हम वेट भी कर रहे हैं, बट अब जब हमारे जेबों में कुछ नहीं है, हम जाके आगे किसको क्या बोलेंगे, ये बोलना है. ये अपना जो स्टाफ, अभी हल्दी का जो स्टाफ हम लोग गेट में बैठा हुआ, कि 3 महीना का सैलरी हम लोग को नहीं मिला है, इसके लिए सब लोग 1 महीना 2 महीना 3 महीना इंतजार करा, उसका बाद हम लोग पूरे यहाँ पे जो 90 मेंबर्स है, 91% अपना स्टाफ है यहाँ पे, ये लगे पूरा गेट में बैठा हुआ, कि वहाँ पे 10,000 से लेगी लाखों तक सैलरी है. लोग पिला लोगड़ा को चला इबंदी कस्टम हो रहा, खाने पीने बच्चे के स्कूल भी ये बहुत मुश्किल हो रहा है. इसके लिए हम लोग उनको एचओडी है, उनको अपना पीछे 20-25 आदमी रहते हैं, उनको हम समझाए लोग क्या घर में उनको प्रॉब्लम हो रहा, झगड़ा हो रहा, इसके लिए वो लोग क्या अपन को आगे झगड़ा कर रहे हैं, साहब तुम लोग बात नहीं कर रहे, हम लोग घर में प्रॉब्लम हो रहा, इसके लिए वो लोग आगे आज सब लोग गेट में बैठा हुआ सैलरी के लिए. इसके लिए हम लोग सजेशन किया है कि सर लोग को बोलिए अपना पेमेंट दे दीजिए, तुम चला जाएगा, अगर बोलेगा तो रखना रखिए, अगर निकाल दीजिए तो हम उनको चल जाएंगे, अपना जो प्राप्ति है उनको देने के लिए बोलिए, ऐसा है. प्रोजेक्ट लो चेस्ना ఉంది కూడా తెలుసు, 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 3 నెలల నుండి మాకు సాలరీ లేదు. ఎందుకు లేవు అంటే మాకు మా మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు ఏంటంటే కొంచెం డైరెక్టర్ల మధ్య సమ్ డిస్ట్రిబ్యూట్ ఉంది, వాళ్ళు ఇంద్రసేన్ సార్ తీసుకుంటామని అన్నారంట, ప్రాజెక్ట్ తీసుకుంటాము, బట్ ఏంటంటే తీసుకోవాలి అంటే ఆ ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి కొన్ని, అవి అక్కడ పూర్తవలేదంట, పూర్తవ్వలేదు, మాకు సాలరీ రావట్లేదు. సో 3 నెలలు అయిపోయింది, సార్ వాళ్ళని అడిగితే అన్ని అకౌంట్స్ మీద స్టే తీసుకుని వచ్చారు ఆయన, మేము ఏమీ అకౌంట్స్ యాక్టివిటీ చేయడానికి లేదని చెప్పేసి ఈసారి వాళ్ళు చెప్తారు. ఇంద్రసేన్ సార్ ఏమో మీరు మేనేజ్మెంట్ వాళ్ళు కదా, వాళ్ళు అడగండి సాలరీస్ అంటారు. సో ఏం చేయాలో తెలియదు, మనం ఎక్కడికి వెళ్తామండి, ప్రాజెక్ట్ ఇక్కడే చేసాం కాబట్టి ఇక్కడే ఉన్నాం. సో ఎవరైనా ఏ క్లయింట్స్ అయినా రావడానికైనా ఇది ఇక మాకు ఇంకా వేరే దారి లేకపోతే ఇది చేసాం. సో కొంతమంది ఎవరు చేశారో ఏంటో సమ్ డిస్ప్యూట్ వాళ్ళ మధ్య వచ్చింది, అది ఏంటి ఏది అనేది మనకే తెలియదు. సో అది వాళ్ళిద్దరు ప్రాబ్లం, వాళ్ళు చూసుకోవాలి, మనం ఇది అవ్వకూడదు కదండి. బతుకుదేరు కోసానికి ఇక్కడ వలస వచ్చినాము. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నాగర్కర్ణ జిల్లా, మాది విజయనపల్లి మండలం లట్టిపల్లి గ్రామం. నా దగ్గర 45 మంది మెంబర్స్ పీపుల్స్ ఉన్నారు సార్. ఈ 4 నెలల 15 రోజులు అవుతుంది మాకు ఫుడ్ పేమెంట్ లేదు, కనీసం లేబర్ ఎక్కువగా తినే పరిస్థితి లేదు, వాళ్ళకు సంబంధించినటువంటి కూలీ డబ్బులు రావడం లేదు. ఇంకొకటి మేము ఈ ఫస్ట్కి వెళ్ళి సైడ్కి వెళ్ళి చేపట్టి 8 సంవత్సరాలు చేసాం, కొంత సార్ సైడ్కి వెళ్ళి ఈ సైడ్కి వచ్చి విధంగా లాక్డౌన్ వచ్చినాం సార్. ఈ మధ్యలో జస్ట్ 6 నెలల నుంచి ఈ ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏముందో కానీ మాకైతేనంటే ఎండుతుంది, కనీసం తినడానికి ఫుడ్ లేదు, ఏం లేదు, వారానికి కూడా ఫుడ్ పేమెంట్ లేదు, ప్లస్ జీతాలు బచాలు లేవు, ఏం లేవు సార్. దయచేసి రిక్వెస్ట్ మీద మా డబ్బులు దాదాపు తక్కువ తక్కువ 13 లక్షల వరకు అమౌంట్ ఉంది సార్ మాది. మాది వలస జీవులం, కొంతమంది కర్ణాటక నుంచి వచ్చిండ్రు, వరంగల్కి వెళ్ళి వచ్చిండ్రు, రకరకాల డిస్ట్రిక్ట్లకి వైద్యం వచ్చారు సార్ ఇక్కడ బతకనికి, మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము దయచేసి వేడుకుంటాం. నేను మాట్లాడుతున్నాను, ఏంటి అంటే మాకు
మేము దీంట్లో జాయిన్ అయ్యి కూడా 5 సంవత్సరాల క్రిమిన అవుతుంది. అప్పటి నుంచి కంపెనీ మీద నమ్మకం పెట్టుకుని మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ మొన్న ఒక దాదాపు ఒక 6 నెలలు లేదా 8 నెలల కింద నుంచి వాళ్ళ మధ్యలో సార్లు వాళ్ళ మధ్యలో ఇష్యూలో ఇష్యూ అవుతుంది. ఆ ప్రాబ్లం ఎందుకు మా దగ్గర రావట్లేదు. కానీ ఈ 3 నెలల నుంచి మాకు జీతాలు అప్పుడు జరిగింది. ఈ జీతాలు రాకపోవడం వల్ల మేము కొత్త పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో బండ్లు కొన్న వాళ్ళు ఉన్నారు, ఈఎంఐలు కట్టే వాళ్ళు ఉన్నారు. దానివల్ల బండ్లు తీసుకోవడం జరుగుతుంది. హోమ్ రెంట్లు కట్టడం లేక వాళ్ళు హోమ్ ఓనర్లు ఉంటారు కదా, వాళ్ళు ఇజ్జత్ తీయడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఇంట్లో పప్పు ఉప్పులకు సమస్యలు, పిల్లలకు వాళ్ళ చదువులకు కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది మాకు. కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్న బైక్స్లో కూడా పెట్రోల్ ఏమాత్రం కూడా లేదు. మాకు చిల్లి గవ్వ కూడా ఇంతవరకు రూపాయి లేదు జోబులో. మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.